కుంభరాశి. ఈ కుంభరాశి వారికి మే నెల 2024 సంవత్సరానికి గాను మాసరాస ఫలితాలను ప్రొఫెసర్ డాక్టర్ మల్లపూడి సత్యనారాయణ మూర్తిని నేను తెలియజేస్తున్నాను. ముందుగా ఈ కుంభరాశి వారికి ఏలినాటి శని ప్రభావం జరుగుతోంది. ఈ ఏలినాటి శని ప్రభావంలో మధ్యస్థంగా జరుగుతున్నటువంటి రాశి ఏదైనా ఉందంటే అది కుంభరాశి వారు. కాబట్టి కుంభరాశి వారికి మే నెల ఎలా ఉంటుంది, మొన్న గురు సంచారం జరిగింది అని భయపడుతున్నటువంటి వాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళు భయపడిన అవసరం లేకుండా మనకు ఉన్నటువంటి గ్రహస్థితిని నేను తెలియజేస్తున్నాను. మనకి కుంభరాశి వారికి వృషభ రాశి సంచారంలో గురుడు, ఆ తర్వాత జన్మరాశిలో శని, ధనస్థానంలో రాహుతో పాటు కుజుడు 23 ఏప్రిల్ నుంచి, అలాగే బుధుడు డైరెక్ట్ అయ్యి 25 ఏప్రిల్ నుంచి మీనరాశిలో ఉండడం జరుగుతుంది. అలాగే శుక్రుడు 24 ఏప్రిల్ నుంచి మేషరాశి, రవి 13 ఏప్రిల్ నుంచి మేషరాశి, బుధుడు 10 మే నుంచి మేషరాశిలో ఉండడం జరుగుతుంది. అలాగే శుక్రుడు 19 మే నుంచి, రవి 14 మే నుంచి వృషభ రాశిలో ఉండడం జరుగుతుంది. అష్టమకేతు గ్రహ సంచారం వలన ఈ యొక్క కుంభరాశి వారికి మరి అష్టమకేతు ఎప్పుడు కూడా డిప్రెషన్లకి లోను చేస్తూ ఉంటాడు. కాబట్టి ఒంటరితనంగా ఈ డిప్రెషన్ అనేటటువంటి ఫీలింగ్స్ నుంచి బయటికి తప్పించుకోవడం కోసం 10 మందితో ఈ కుంభరాశి వారు ఉండడం, 10 వినోద కార్యక్రమాల్లో పాల్గొనడం, ఇలా రిక్రియేషన్ ఆఫ్ ద మైండ్ ఇన్ అ పాజిటివ్ మేనర్, ఆ విధంగా ఉండడం వల్ల మీకు ఈ కుంభరాశి వాళ్ళు ఇటువంటి ఆపదల నుంచి తప్పించుకోవడానికి అవకాశాలు ఉంటాయి. ఈ కుంభరాశి వారికి వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాలలో అద్భుతంగా ఉంటుంది. మరి ఇంతవరకు మేము అప్పులతో ముందుకెళ్తున్నామండి, సరైనటువంటి రాబడి మాకు రావడం లేదండి అని బాధపడేటటువంటి వాళ్ళంతా కూడా మీకు చక్కగా ముందుకు వెళ్తూ ఉంటారు. స్టాండర్డ్నెస్ ఆఫ్ వృత్తిలో ఈ నెల అనేటటువంటిది మిమ్మల్ని సుస్థిరపరచడానికి అవకాశాలు ఉంటాయి. పనులు లేక బాధపడుతున్నటువంటి వాళ్ళంతా కూడా పనులు దొరకడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ యొక్క కుంభరాశి వారికి పనుంటే డబ్బులు లేవు, డబ్బులుంటే పనులు లేవు, రెండు ఉంటే కనుక వర్కర్స్ దొరకరు అనేటటువంటి టెన్షన్ ఇంకా కొనసాగుతూనే ఉంటుంది ఈ నెలలో. మరి ఏలినాటి శని ప్రభావం ఏదో ఒక విధంగా మిమ్మల్ని బాధ పెట్టాలి కాబట్టి, పీడించాలి కాబట్టి. అలాగే భార్యాభర్తల మధ్య మరి కొంత వాగ్వాదం అనేటటువంటిది కొనసాగడానికి అవకాశాలు ఉంటాయి. ఈ మే నెలలో ముఖ్యంగా ఈ కుంభరాశి వారిని జల సమస్య, నీటి సమస్య అనేటటువంటిది ఎక్కువ ఇబ్బంది పెడుతుంది. అంటే కుంభరాశి వాళ్ళకి ఇది వినడానికి నవ్వుగా ఉన్నా, ఇప్పుడు కుంభరాశి వాళ్ళు అత్యధిక ధనవంతులు. కుంభరాశి వాళ్ళు ఎవరైనా సరే మరి వాళ్ళకి ఎక్కువ డబ్బులు అనేటటువంటివి ధనకారకుడు, లాభకారకుడు గురుడు అవడం వల్ల బాగా సంపాదిస్తారు, బాగుంది. వాళ్ళు ఉండడానికి ఒక విల్లా కట్టుకుంటే సరిపోయిండేది. మొత్తం అందరూ అపార్ట్మెంట్లు కడుతున్నారు కదా అని చెప్పేసి ఎక్కువ అద్దెలు వస్తాయి కదా అన్న ఉద్దేశంతో పెద్దగా ఇల్లు కట్టారనుకుందాం. అప్పుడు మరి ఈ ఎండాకాలం సమయం కదా, అక్కడ నీరుండదు కదా, మరి ఆ నీటి ప్రాబ్లం వల్ల ఏమవుతుందండి అంటే మనకి ఈ యొక్క వాటర్ ప్రాబ్లం అనేది వస్తుంది. కాబట్టి ట్యాంకర్లను తెప్పించాలా. ట్యాంకర్లు మీరు డబ్బులు ఇచ్చినా, అత్యధికమైనటువంటి రేట్లు ఇచ్చినా కూడా మీకు వాళ్ళు లైన్లో పెట్టి ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ ప్రకారం కొద్ది కొద్దిగా రిలీజ్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది. ఇలాంటి అనేకమైనటువంటి సమస్యలతో ఈ కుంభరాశి వారు సతమతమవుతూ ఉంటారన్నమాట. ఇక బంధుమిత్రుల పెళ్ళిళ్ళకి వెళ్ళాలా, వినోద కార్యక్రమాలకు వెళ్ళాలా, దానివల్ల మీకేమవుతుందండి పనులు మానుకోవడం ఇలాంటివన్నీ జరుగుతాయి. అయినప్పటికీ కూడా ఏ విధంగా కూడా ఈ కుంభరాశి వాళ్ళు బాధపడరు. ఇప్పుడు వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాలలో ఈ కుంభరాశి వాళ్ళ పరిస్థితి బ్రహ్మాండంగా ఉంటుంది, అనుకూలంగా ఉంటుంది. అలాగే ఈ యొక్క కొత్తగా ఉద్యోగాలు చేరాలని ఉత్సాహపడేటటువంటి వాళ్ళకి ఈ కుంభరాశి వాళ్ళకి ఉద్యోగాలు దొరుకుతాయన్నమాట. అలాగే ఈ యొక్క గురు బలం కొంచెం పెరిగింది కాబట్టి మనకి ఈ ప్రభుత్వ ఉద్యోగాలు ఎవరైతే రాస్తున్నారో అటువంటి వాళ్ళకి వీళ్ళు కొంచెం జాగ్రత్తగా కనుక రాసినట్లయితే ప్రభుత్వ ఉద్యోగాల్లో వీళ్ళకి జాబులు రావడం అనేటటువంటిది అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క కుంభరాశి స్త్రీలు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు మరి మేము డెవలప్ అవ్వాలి అనేటటువంటి వాళ్ళు ఏకీకృతమైనటువంటి మైండ్తో
లాయల్గా చేసేటటువంటి సంస్థకి ఉండేటటువంటి ఇంటికి లాయల్గా ఉండడం వల్ల మీరు అనేకమైనటువంటి విజయాలు మీరు సాధించడానికి అవకాశాలు ఉంటాయి. బంధుమిత్రుల వినోద కార్యక్రమాల్లో తర్వాత బంధుమిత్రులందరూ కూడా మిమ్మల్ని సలహాలు అడగడం, మిమ్మల్ని సంప్రదించడం మీకు చక్కటి ఆనందాన్ని సంతోషాన్ని మీకు కలగజేస్తుంది, సంతృప్తిని కలగజేస్తుంది. కాబట్టి మీ భార్య యొక్క కుంభరాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క భార్య యొక్క తమ్ముడు అంటే మీ బావమరిది వివాహాలు జరగడం, వాళ్ళ కార్యక్రమాలకు మీరు వెళ్ళడం, మరి బావగారులకి బావమరుదులు చక్కగా కానుకలు ఇచ్చుకోవడం, ఇలాంటి బావమరుదుల మధ్య ఉన్నటువంటి అనుబంధం పెరగడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ కుంభరాశి వారికి మరి సోదర స్థానం రవి, తర్వాత బుధ, శుక్ర, గుర ఈ యొక్క ప్రభావం అనేటటువంటి మొదటి రెండు వారాల్లో ఉండడం వలన సోదరుల మధ్య అనుబంధం, మైత్రి పెరగడానికి అవకాశాలు ఉంటాయి. మరి ఈ యొక్క ధనము, డబ్బులు బాగా సంపాదించాలి అనేటటువంటి పట్టుదలతో, కృషితో మీరు చేసేటటువంటి ప్రయత్నాలు సఫలీకృతం అవడానికి అవకాశాలు ఉంటాయి. ఇన్ని సార్లుగా మీరు ఎంతకాలంగా ఎంతో కాలంగా మీరు ఎదురు చూస్తున్నటువంటి శుభ ఘడియలు మీకు ఇప్పుడు ఈ నెలలో వస్తున్నాయి. ఈ ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి అన్ని పనులు, ముఖ్యంగా గవర్నమెంట్ పనులు అవడానికి అవకాశాలు ఉంటాయి. ఆఫ్టర్ ఆల్ ఆధార్ కార్డు అడ్రస్ మార్చడానికి ఎన్నో నెలలుగా వెయిట్ చేసి, ఎన్నో సంవత్సరాలుగా వెయిట్ చేసిన మీరు టఫీమని ఈ మే నెలలో మీరు పూర్తి చేసేసుకోవడం, ఇలాంటి చక్కటి శుభ సూచకాలన్నీ కూడా ఈ యొక్క కుంభరాశి వాళ్ళకు ఉంటాయి. కొత్తగా వ్యాపారాలు పెట్టడం ఇవన్నీ కూడా ఉంటాయి. సినీ సంగీత సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళకందరి పరిస్థితి బాగుంటుంది. ముఖ్యంగా సినిమా రంగంలో ఉన్నటువంటి హీరోలు, హీరోయిన్లు, మరి ఇతర ఆర్టిస్టులు, మరి టెక్నికల్ ఫీల్డ్ వీళ్ళంతా కూడా ఎదగడానికి, ఎక్కువ రాబడి రావడానికి అవకాశాలు ఉంటాయి. మరి డైరెక్టర్లుగా, అసిస్టెంట్ డైరెక్టర్గా తమ జీవితాలను త్యాగం చేసి ఎంతోమంది, కొన్ని వేల మంది ఉంటారు సినీ ఫీల్డ్లో. మరి అటువంటి వాళ్ళకు ఎవరైతే కుంభరాశిలో ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా అవకాశాలు రావడానికి అవకాశాలు ఉంటాయి. ఎవరైతే మరి ఉద్యోగాలు ఈ సినీ ఫీల్డ్లో, ఈ మీడియా ఫీల్డ్లో ఉద్యోగాలు పోగొట్టుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు మళ్ళీ తిరిగి ఉద్యోగాలు పొందడానికి అవకాశాలు ఉంటాయి. దైవ దర్శనాలు, చక్కగా అభిషేకాలు ఈ కార్యక్రమాల్లో మీరు తిరగడం అనేటటువంటిది ఉంటుంది. మరి ఈ నెలలో మీరంతా కూడా కుంభరాశి వారు ఖచ్చితంగా ఈ యొక్క నర్మదా పుష్కరాలకు వెళ్ళడం అనేటటువంటిది మీకు సంతోషాన్ని కలగజేస్తుంది. కాబట్టి 1 నుంచి మే 1 నుంచి 12వ తేదీ వరకు జరిగేటటువంటి నర్మదా పుష్కరాల ఈ యొక్క దీనివల్ల మీ పాపాల నుంచి మీరు విముక్తి అయ్యే విధంగా ఆ దిశగా మీ ప్రయత్నాలు మీరు చేస్తూ ఉంటారు. అలాగే ఈ యొక్క రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి కుంభరాశి వారికి మరి ఏలినట్టు శని ప్రభావం కాబట్టి శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని శనివారం నాడు ఉదయం 8 గంటలకి పేద బ్రాహ్మణులకి దానం చేయండి. అలాగే కేతు జపం చేయండి, కేతు స్తోత్రాలు చదవండి, కేతుకు కిలోంపావు ఉలవల్ని ఆవుపేడ రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని కానీ లేదా చిత్రవర్ణం మల్టీ కలర్లో ఉన్నటువంటి వస్త్రాన్ని కానీ పేద బ్రాహ్మణులకి దానం చేయండి. అలాగే గరికి గడ్డితో వినాయకుడికి చక్కగా ఆరాధన చేయండి. అలా బూందీని, లడ్డూల్ని మీరు నైవేద్యంగా పెట్టండి. ఈ నెల బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.